లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం. ఓమ్స్ లా ఆపరేటర్స్ ఇదండి. ఓమ్స్ లా ఆపరేటర్స్లో మనము వోల్టేజ్ని, ఇక్కడ కరెంట్ని అమ్మీటర్, కరెంట్ రీడింగ్ కోసం వోల్ట్ మీటర్, పొటెన్షియల్ భేదాన్ని వోల్టేజ్ని కొలవడం కోసం ఒక స్విచ్, రెండింటి మధ్య బ్యాటరీ కావాలంటే బ్యాటరీ కలుపుకోవచ్చు, ఒక రియోస్టాట్ కరెంట్ని పెంచడానికి తగ్గించడానికి రియోస్టాట్, రెండింటి మధ్య ఒక నిరోధం. ఇది మొత్తం ఓమ్స్ లా ఆపరేటర్స్. ఇక్కడ మనం కరెంట్ దీంట్లో ప్లగ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి కరెంటుని ఇంక్రీజ్ చేసి చూద్దాం. 50 మిల్లీ ఆంపియర్స్ కరెంట్ తీసుకున్నట్లయితే వోల్ట్ మీటర్లో రీడింగ్ 0.7 వోల్ట్స్ వచ్చింది. అదేవిధంగా కరెంటుని 100 మిల్లీ ఆంప్స్కి పెంచుదాం, వోల్ట్ మీటర్లో రీడింగ్ 1.2 వోల్ట్స్ వచ్చింది. 150 మిల్లీ ఆంపియర్స్కి అమ్మీటర్లో ఉన్నటువంటి రీడింగ్, విద్యుత్ ప్రవాహాన్ని పెంచినట్లయితే వోల్ట్ మీటర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ 1.8గా రావడం జరిగింది, 1.8 వోల్ట్లు. అదేవిధంగా అమ్మీటర్లో రీడింగ్ 200 మిల్లీ ఆంప్స్కి పెంచినట్లయితే వోల్ట్ మీటర్లో రీడింగ్ 2.4 వోల్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా అమ్మీటర్లో రీడింగ్ 250 మిల్లీ ఆంప్స్ పెంచితే దాదాపుగా 2.9, దాదాపుగా 3 వోల్ట్ల పొటెన్షియల్ భేదాన్ని మనం రికార్డ్ చేయడం జరిగింది. ఇంకా ఆంపియర్లో రీడింగ్ పెంచినట్లయితే పొటెన్షియల్ భేదం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా విద్యుత్ ప్రవాహాన్ని పెంచుతూ ఉంటే పొటెన్షియల్ భేదం కూడా పెరుగుతూ వెళ్తుంది. విద్యుత్ని తగ్గిస్తూ ఉంటుంది, పొటెన్షియల్ భేదం కూడా తగ్గుతుంది. విద్యుత్ని పెంచుతూ ఉంటే పొటెన్షియల్ భేదం పెరుగుతూ ఉంటుంది. విద్యుత్ని తగ్గిస్తూ ఉంటే పొటెన్షియల్ భేదం తగ్గుతుంది. విద్యుత్ పొటెన్షియల్ ఈ రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి అని చెప్పేదే ఓమ్స్ లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే